మనం కనుక చూసినట్టయితే బిగ్ బాస్ సీజన్ లోకి మోడల్ అనే ఒక కేటగిరీ నుంచి ఇక్కడ జెస్సీ ఎంట్రీ అయ్యాడు అయితే జెస్సీ వచ్చినప్పుడు అసలు జెస్సీ గురించి ఎవరికి తెలియదు తన మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు పైగా మొదటి వారమే చాలా కిడ్నీష్ బిహేవియర్ ఉండడంతో తన మీద కొద్దిగా సింపతి ఏర్పడింది కానీ ఒక గేమ్ ప్లేయర్ అని మాత్రం ఎవరు అనుకోలేదు కానీ రాను రాను తన ఫిజికల్ గేమ్ టాస్క్ తో పాటు మెంటల్ గా కూడా చాలా బాగా ఆడుతూ మంచిగా పదో వారం వరకు చేరుకున్నాడు కానీ అనారోగ్య సమస్యల కారణంగా తను బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ బయటకు వచ్చిన తర్వాత జెస్సీ ఊహించని విధంగా స్పందించాడు అయితే నిజానికి జెస్సీ ఏమన్నాడంటే టాప్ త్రీలో షణ్ముఖ్ అలాగే రవి వీళ్ళు ఉంటారనుకున్నాడు కానీ బయటకు వచ్చిన తర్వాత సన్నీ ప్రభంజనం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు జెస్సీ అయితే లైవ్ లోకి వచ్చిన తర్వాత నేను అందరూ కూడా అంటే లైవ్ లోకి వచ్చిన చాలా చాలామంది కి సంబంధించిన ఫాలోవర్స్ కానీ లైవ్ లైవ్ కి సంబంధించిన వాళ్ళు కానీ సన్నీ 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 అంటూ ఆ పేరును మారుమోగించడంతో జెస్సీ ఒక మాట అది ఏంటంటే నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సన్నీని కొద్దిగా అపార్థం చేసుకున్నానని అయితే బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని అయితే బయటకు వచ్చిన తర్వాత సన్నీ ఫాలోయింగ్ చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందని నేను ఇప్పటివరకు ఫాలోయింగ్ చూడలేదని అయితే ఇప్పుడు కనుక చూసినట్టయితే విన్నర్ స్థానం తేల్చి చెప్పడం చాలా కష్టంగా ఉందని నేనైతే షణ్ముఖి గెలవాలని కోరుకుంటున్నాను అంటూ జెస్సీ మాట్లాడాడు అంతేకాకుండా నాకు సన్నీకి మధ్య మంచి రిలేషనే ఉందని కాకపోతే మానస్ కాజల్ ఇద్దరు మానస్ ఎక్కువగా సన్నీని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడని అనిపించింది అంటూ జెస్సీ సన్నీ గురించి చెప్పడం మొదలు పెట్టాడు అయితే ఇక్కడ ఆ ఒక్కసారిగా జెస్సీ బయటకు వచ్చి సన్యు ప్రపంచం చూసి ట్విట్టర్ లో ట్రెండింగ్ చూసి షాక్ అయిపోయాడని చెప్పాడు జెస్సీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా